కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగరే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. పలికెడిది భాగవతమట పలికిన చెడువాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా పలికెదవే రెండు గాథ పలుకగనేలా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సద్గురుదేవుల అనుగ్రహంతో కూర్చొని మీరు కూడా వచ్చి, ఎందుకంటే ఎంతసేపు పడుతుంది, అలా ముందుకు జాను అడవాడు కొంచెం ముందుకు జాను, అది మీటి వచ్చి తిరిగి వచ్చి ఇట్లా కూర్చున్నా సరే. మన మన ఈ యాత్ర మాకు యాత్ర లండన్ యాత్రలో గురుదేవుళ్ళు ప్రసాదించిన భాగవత ప్రవచనాన్ని రాత్రి ఎవరు అంటున్నారు చాలా స్పీడ్గా అయిపోయింది, అయినట్టే తెలియలేదు అంటున్నారు పిల్లలందరూ. అంటే ఇంకొక ఆమె అంటున్నారు లేదు అన్నీ స్పీడ్గానే ఉన్నాయి, ఇప్పుడు రుదులు తెలియట్లేదు అని. కాలం కాదు స్పీడ్గా వెళ్ళింది, మన మనసు అంత వేగంగా ఉంది. మన మనస్సులు ప్రయాణము, మన మనసు యొక్క సంచారము ఎంత వేగంగా వెళుతుందో మనం చుట్టూ చూసేటువంటి మన క్రియా పద్ధతులు కూడా వాటి వెంబడి వెళ్తాయి. తర్వాత ఏంటంటే సుఖము సంతోషము అనేటువంటిది సమయం తెలియకుండా అయిపోతుంది. సుఖము సంతోషం అనేది ఒకవేళ మన కర్మకులు ఏదైనా గబుక్కున్న దుఃఖాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తే ఇంకా ఎంతకీ ఆ రోజు గడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా, దుఃఖానికి అనుకుంటున్నాం కదా. ఈ దుఃఖం ఏంటంటే బయట నుంచి ఏదో కష్టమే రానవసరంలే. మనం ఒక శివరాత్రి జాగరణ చేస్తున్నామండి, శివరాత్రి అంతా ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. కొంతమందికి ఏంటంటే ఇక ఆహారం ముందరే, శివరాత్రి వస్తుంది ఉపవాసం ఉండాలి, ఏకాదశి వస్తుంది ఉపవాసం ఉండాలంటే ముందు నుంచే వాళ్ళకి రోజు తింటున్నా కూడా నీరసం వస్తూ ఉంటుంది. ఏకాదశి కదా వచ్చేది, ఏకాదశి కదా వచ్చేది అంటే అది తలుచుకుంటేనే నీరసం వచ్చేస్తుంది. కానీ వాస్తవానికి నీరసం రాదు, మనల్ని మనం తట్టుకోగలం. అంత మనమే తిండి లేకుండా ఏం లేవు, దాన్ని చాలా ఎక్కువ తినేస్తున్నాం బాగా. అందుకని కొన్ని రోజులు మనం ఎలా అయినా ఉండగలం మనం మనసు పట్టుదలతో ఉంటే. ఎందుకంటే నేను చిన్నప్పుడు అట్లనే కొన్ని కొన్ని విషయాలు అలాగే జరిగాయి, కొన్ని నెలలు తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ భగవంతుడి అనుగ్రహం ఎవరి కోసం? గురుదేవుల దగ్గర గురుదేవుల దర్శనం కావాలి, గురుదేవులు అట్లాగా అందుకని మనకి కష్టం అనిపించదు. కానీ ఇంకోటి ఉందండి, నిద్ర లేకుండా ఉండమంటే మాత్రం కొంచెం రాత్రి వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. ఎంతసేపు చూసినా ఒంటి గంట మీదే ఉంటుంది ముళ్ళు, ఒంటి గంట దాటదు, అంతదాకా బాగానే ఉంటారు.
ఇక తెల్లవారుజామున మనకి అనుష్ఠానం బ్రాహ్మీముహూర్తానికి వచ్చామనుకోండి, అందుకనే దాన్ని కొంచెం మనం చేంజ్ చేయడం కోసం కాస్త స్నానం చేసి కాస్త చలవ చేసినటువంటి బట్టలు ఉతికిన బట్టలు కాస్త కట్టుకుని మళ్ళీ కూర్చుంటే కొంచెం మళ్ళీ మనుషులు అవుతాం, దాని నుంచి బయటకు వస్తాం. కష్టమా కదా? కష్టమే. ఏది కష్టం? రెండు కష్టమే, కానీ ఒకటి ఉండగలమేమో కానీ రెండోది, ఎందుకంటే కూర్చుంటే నిద్రపోతుంటారు, నుంచుంటే నిద్రపోతుంటారు కొంతమంది. ఎంత అదృష్టము అనుకుంటూ కష్టంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనకి ఒక శ్రీకృష్ణదేవుడు మనకి ఆ భాగవతం అనేటువంటి లహరిలో మనని చక్కగా ముంచుతూ కాలాన్ని తెలియకుండా మనకి ఒక సంతోషం అనేటువంటి హ్యాపీనెస్, అందరం అంత హ్యాపీగాను మనకి 15 రోజులు గడిచిపోయింది. ఇది కేవలం గురుదేవుల అనుగ్రహం, నిజంగా గురుదేవుల కృప. అందుకనే అన్నాడు పలికెడిది భాగవతం అట, ఎందుకంటే వడ్లు ఎత్తే వాళ్ళకి. కాళీప్రసాద్ ఇది ఏదో మాట్లాడుతుందిరా బాబు, ఛార్జ్ అయిపోయిందా? వాడికి అర్థమైందా భాష? మనకి వడ్లు ఎత్తే వాళ్ళకి తోసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు మన ఇళ్లలో. పూర్వం మరి మనందరం వ్యవసాయాలు ఇప్పటికే ఉన్నాయనుకోండి, మనకి మరి వడ్లు బస్తాలోకి ఎత్తాలంటే కొంచెం దగ్గరికి తోసేవాళ్ళు ఒకడు ఉంటారు. అట్లాగే మనం చెప్పాలి, మనం ఒక సేవ చేసుకోవాలంటే వెనక నుంచి నడిపించేవాడు ఒకడు ఉంటాడు, కానీ నడిపించేవాడు కనిపించడు. మనకు కనిపించేది ఏంటి? ఏది మనం చేస్తున్నాం? ఎంత బాగా చేశారో పవన్ వాళ్ళు, త్రయానికి దీక్ష 3 రోజులు ఎందుకు పెట్టారో, 9 రోజులు పెడితే బాగుండే కదా. అలాగా మనకేంటి ఒక సంతోషం, ఒక ఆనందం మనం మనని అది ఇటువంటి సంతోషాన్ని మనం అక్షరాల్లో తెలియజేస్తే వచ్చేది కాదు, అది అందుకో అనుభవైక వైద్యమే. అది ఎవరికి వాళ్ళకి అనుభవైక వైద్యమే. అటువంటి అవకాశాన్ని మనకి గురుదేవుడు ఇవ్వడం. మరి అక్కడ మనం 7 వరకు వచ్చాం, మనం సప్తాహం చేసుకున్నాంగా. భాగవత సప్తాహం అక్కడ మొదలైంది, లండన్లో మొదలైంది రీడింగ్లో మన రామకృష్ణ వాళ్ళ ఇంట్లో. అసలు సంకల్పం వారిది. దానికి ఎందుకంటే మనం భాగవతం అంతా పూర్తి చేయాలంటే చాలా, అంటే మనం చెప్పుకున్నట్టుగా వెళ్ళాలి అంటే అదేదో అయిపోతే బాగుండని చెప్పుకుంటే అది అసలు మనకి రక్తి కట్టదు మధ్యలో. అందుకని మనకి చక్కగా అందులో మనందరినీ ఓలాడించేటువంటి వాడు ఎవరు, బుడ్డోడు కాబట్టి ఎవరు, కృష్ణయ్య. కృష్ణ యొక్క దశమ స్కందంలో మనని ఓలాడిస్తున్నారు. కానీ ఇక్కడ ఏం కావాలి? పుస్తకం కావాలా, కుర్చీ కావాలా వినడానికి, దాన్ని ఆకలింపు చేసుకోవడానికి, ప్రసాదం కావాలా, ఏది కావాలి? మనకి శ్రద్ధతో వినగలగాలి, శ్రద్ధతో వినేటువంటి బుద్ధి ఉండాలి మనకి. శ్రద్ధతో వినే బుద్ధి ఉండాలి. ఇక్కడ శ్రద్ధతో వినే బుద్ధి ఎవరికి ఉంది? ఇక్కడ భాగవతంలో పరీక్షన్ మహారాజు, పరీక్షన్ మహారాజుకి వినేటువంటి బుద్ధి. ఆ వినేటువంటి బుద్ధి ఈయనకి ఎప్పుడు కలిగిందో ఆయన కోసమా? ఎక్కడా కూడా ఆవు పాలు పితికేటంత సమయం కూడా నిలబడినటువంటి సుఖబ్రహ్మ వారు, మరి వారికి 7 రోజులు భాగవతాన్ని పగలు రాత్రి ఖాళీ కూడా లేదు. అన్న పానీయాలు మర్చిపోయారు, నిద్రను మర్చిపోయారు వాళ్ళు. అందుకని స్వర్ణాక్షరాల్లో రాయబడి ఉంది ఎవరు? పరీక్షణ మహారాజు, సుఖబ్రహ్మ. వాస్తవానికి ఎందుకు వినడానికి ముందుకు వచ్చాడు ఆయన? మహారాజు రాజ్యాన్ని ఏలాలి. రాజులకి ఎన్ని పనులు ఉంటాయి? కూర్చొని ఇక్కడ భాగవత కాలక్షేపం ఎందుకు చేస్తున్నాడు అంటే, సమీక మహాముని ఆయనకి శాపం ఇచ్చాడు. ఏది? అడవికి వేటకెళ్ళినటువంటి మహారాజుకి, పరీక్షిత్ మహారాజుకి, అప్పుడు ఆయనే మహారాజు, రాజ్యం వెళ్ళేటువంటి వాడు. ఆ మహారాజు అడవికి వేటకెళ్ళినటువంటి వాడు దాహం వేసి సమీక మహారాజు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్రమంలోకి వచ్చి, నాకు దాహం వేస్తోందయ్యా, కాస్త మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు.
ఒకసారి అడిగాడు, రెండు సార్లు అడిగాడు, మూడు సార్లు అడిగాడు. ఆయన పలకటల్లా, ఆయన ఈ శరీరము ప్రపంచం అనేటువంటి దాన్ని విస్మరించి తాను సమాధి స్థితిలో ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు సమీక మహా. అయితే ఇక్కడ ఈయనకి దాహం, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు దాహం అంత వేస్తే లేడా అంటే అలా కాదు, అక్కడ కూడా చెప్పారు ఆయన నెత్తి మీద జరాసంధుడి కిరీటం పెట్టుకొచ్చాడు. వాళ్ళకి రాజ్యాలు రాజులు వెళ్ళిపోగా మిగిలి ఉంటుంటాయి కదా, అది మనకు కూడా చూడండి ఇలాంటి ఆవేదన చాలా ఉంటూ ఉంటాయి. బాగుంటుంది అది పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఒకరిదొకళ్ళు పెట్టుకోవటం, తర్వాత పోతే ఉంటుంది అని బాగా ఒకరిదొకరు పెట్టుకుంటే చాలా ఆనందంగానే ఉంటుంది, కానీ అది పోదే ఉంటుంది అప్పుడు. ఇక్కడ చిన్నప్పటి నుంచి తిన్న పసరంతా పిండినట్టే, మనం కొనుక్కుంటే అంత ఖరీదు ఉండదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి పోయి మనం కొని వాళ్ళకి ఇవ్వాలనుకోండి అదే మొహమాటానికి కాదు, అది అసలు బరువుగా ఉంటుంది. అందుకని గురుదేవులు అంటున్నారు పెట్టుకోవడం ఎందుకు, తర్వాత దాని గురించి భయపడడం, నీదేదో నువ్వు పెట్టుకో, ఎందుకంటే నీ మీద నీకు స్వతంత్రం ఉంది, అందరి మీద నీకు స్వతంత్రం లేదు కదా. అలాగ మరి అందుకు అక్కడ ఏం చేశాడు అక్కడ పరీక్షన్ మహారాజుకి అసలు అంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఇది. ఎందుకయింది అంటే కలి ప్రవేశించడానికి, కలి దేశంలో ప్రపంచంలో కలి ప్రవేశించడానికి ఆయన నన్ను ఎలా ప్రవేశించమంటావు అని అడిగట నారాయణమూర్తి. అడిగితే ఉంది ఎక్కడ వేకటాడతారో, ఎక్కడ వ్యభిచారితం జరుగుతుందో ఇలాంటి అన్ని చోట్లకి వెళ్ళి అని ఆవరించమంటాడు. అంటే ఈయన రాజ్యంలో ఎక్కడ ఇట్లాంటివి లేవు పరీక్షణ మహారాజు రాజ్యంలో. లేకపోయేసరికి అప్పుడు ప్రభో ఎక్కడ చూసినా అలాంటివి ఏం కనిపించడం లేదు, అంత ధర్మంగా నడుచుకుంటున్నారు, ధర్మం నాలుగు పాదాల అక్కడ ప్రకాశిస్తోంది అని చెబితే వెంటనే అన్నట్ట, ఇది దీనిలో భాగం ఏంటి కనకం, ఇది బంగారం అనేటువంటి. కానీ ఎక్కడైతే బంగారం ఉంటూ ఉంటుందో ఆ బంగారం ఉన్న చోట నువ్వు, అంటే మన బంగారం కదా అక్కడ కారణం కూడా. అందుకని అక్కడ ఏంటి వేరు వాళ్ళ కిరీటాన్ని వాళ్ళు పెట్టుకుని ఆ జరాసంధుడి బుద్ధి ఎటువంటిది, అసలు జరాసంధుడి బుద్ధి ఎటువంటిది, జరాసంధుడిని బట్టే కదా ద్వారక ఏర్పడింది కృష్ణుడికి. కృష్ణుడు ఆయన పెట్టే కష్టాల నుంచి అందరినీ గట్టెక్కించడం కోసమని సముద్రంలో ఒక ద్వారకను ఏర్పరిచాడు. ఇప్పుడు చాలా న్యూస్లు ద్వారక మీద వెళ్తున్నాయి కదా, ఆయన మధ్యలో ఇసుక తిన్న మీద కావలసినంత గొప్పగా అప్పటికప్పుడు ద్వారకను ఏర్పరిచాడు ఎవరి జరాసంధుడి నుంచి రక్షింపబడటం కోసం. ఇప్పుడు ఈ పైనుంచి ఇవన్నీ లేవనుకుంటా, ద్రోణులు కాదు పైనుంచి, అదే కాదు పైకి వెళ్ళి తుపాకులు కొట్టడానికి అది లేదు, ఉండదు బుసు, లేకపోతే జరాసంధుడు వెళ్ళిపోయేవాడేగా అక్కడికి, అలాంటివేం లేవు. ఏదో లేవు వద్దులే, ఇప్పుడు మనకు అవసరం లేదు అది. అందుకన్నా గొప్ప బాంబు మనసులో ఉంది మనకి, ఎందుకంటే మనం ఇక్కడే ఉంటాము, ఈ మనసులో ఆలోచన ఎక్కడో ఎవరి గురించో చేస్తూ ఉంటుంది. ఇందుకన్నా బాంబేం కావాలి చెప్పండి, దానికి ఎవరు పోగొట్టుకుంటారంటే మన సమయాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం ఇతరుల గురించి ఏవేవో ఆలోచనలు. అదే మంచిగా భగవత్ తత్వాన్ని గురించి జనాల్లో ఉన్నటువంటి మంచిని మనం గుర్తిస్తామనుకోండి అది ఎప్పుడు సద్వినియోగపడుతుంది. కానీ లేనిదాన్ని ఉన్నట్టుగా ఆలోచించాడు అనుకోండి, కర్మ అన్నాడు దాన్ని భగవంతుడు. అందుకని ఆ పరీక్ష నరేంద్రుడు పెట్టుకొచ్చాడట కిరీటం. ఆ పెట్టుకురావడంలో సమీక మహాముని కొంచెం గద్దించాడు, ఆయన పలకలేదు, ఏమయ్యా నాకు దాహం వేస్తుంటే ఇవ్వేంటి అని సౌనక మహాముని, అది శృంగి కాదు ఇంతకు సమీక మహాముని దగ్గర మడ్డురాకే, నేను చెప్పేసిన తర్వాత అప్పుడు నువ్వు చెప్తున్నాను ఓకే. సమీక మహాముని దగ్గరికి వచ్చి దాహం అడిగాడు, అడిగితే ఆయన ఈ ప్రపంచాన్ని మర్చి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు అందుకని వారు కళ్ళు తెలవల. అంతలో ఏం చేశాడు, ఆ దాహం అనేటువంటి అతృష్ణ పక్కన చచ్చిపోయి పడున్నటువంటి పాముని ఆయన బాణంతో తీసేలాగా ఆయన వెళ్ళవేస్తాడు. చిన్నపిల్లల చేష్టలు చూడండి, మనం అనిపిస్తే చచ్చిపోయిన పాము వేస్తే
అది ఏంటంటారు, చిన్నపిల్లలు చేస్తారు కదా, చిన్నపిల్లలు చేసి భయపెడుతుంటారు. రబ్బర్ పాములు ఎరుపుడు, రబ్బర్ పాములు కొనుక్కుని ఇంట్లో అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఎవరినో పెద్దవాళ్ళని జరిపిస్తూ ఉంటారు కదా. అలాగా చూడండి, చిన్నపిల్లల ఆటల్లే ఉంది, ఆయనకి మనసులో ఏం లేదు. కర్మవశాత్తు ఒక మలుపు రావాలి అక్కడ ఆ లైఫ్కి, ఆ జీవితానికి. దానికి ఈ విధంగా జరిగింది. ఈయన చక్క పాము వేసేసాడు, దాని గురించి ఆలోచించలేదు, వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన పాము కదా, అది పాకడం దాని వంతుగా పాకలేదు చేయలేదు, అది మెళ్ళ దండల్లే ఉంది ఆయనకి. ఈయన వచ్చేసాడు, ఏది మహారాజు వచ్చేసాడు ఇక పూర్తి చేసి. అప్పుడు కొడుకు, సమీక మహాముని కొడుకు శృంగి, ఆయన సమీధులు అవి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఆవిడకి తెచ్చుకున్నటువంటి వాడు కాస్త రాజుగారు అటు వెళ్ళారు, ఈయన ఇటు వచ్చాడు. రాగానే తండ్రి గారు వంక చూశాడు. చూస్తే ఆయన ధ్యాన సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్నారు కానీ ఆయనకేది కనిపించింది, పాము కనిపించింది. ఏ పాము? ఇది మెళ్ళలో చచ్చిపోయి పడున్నటువంటి పాము కనిపించింది. కనిపించేసరికి శృంగి కూడా గొప్ప తపో సంపన్నత కలిగినటువంటి వాడు, తండ్రి గారి దగ్గర అన్ని నేర్చుకున్నటువంటి వాడు. తండ్రి గారు మెళ్ళలో ఎప్పుడైతే ఈ చచ్చిపోయిన పామును చూశాడో, ముందు వెనక ఆలోచించలా, ఎందుకు వేశారు, ఎవరు వేశారు, ఎందుకు వెయ్యాల్సి వచ్చింది, అసలు అక్కడ యోచన ఉండదండి. మనకి నేర్పించడం కోసమే ఇదంతా కూడా. వెంటనే అది చూడగానే శృంగికి కోపం వచ్చేది. ఆయన కొంచెం యువకుడు, అందులో మంచి కోపం అది కొంచెం తీవ్రంగా కలిగినటువంటి వాడు. శృంగి వెంటనే అన్నట్ట, ఎవరైతే ఈ సర్పాన్ని మా తండ్రి గారు మెళ్ళో వేశారో, ఈ రోజుకి వారం రోజుల నాడు ఇదే ఇలాంటి శాపాన్ని శాపానికే ఎవరు కాటుకి ఆయన మరణించేదరో కాక అని శపించేశారు. అప్పుడు ఈయన పాము కాటుతో మరణించుగాక అనేసి అప్పటికి ఈయనకి మెలకు వచ్చింది ధ్యానంలోంచి. ఎందుకంటే మహారాజు అందరూ కూడా తాపసోత్తములు అందరూ కూడా ఏమి అరమరికలు లేకుండా సుఖంగా జీవనయాత్ర గడుపుతున్నారంటే అప్పుడే మహారాజును బట్టే వస్తుంది. మనకి తెలియనే ఉంది, ఇప్పుడు రాజ్యం ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఎలా ఉండాలని కోరుకుంటున్నావు కూడా అందరికీ తెలుసు. అలాగా శృంగి ఎప్పుడైతే శపించాడో వెంటనే సమీక మహామునికి ఈ జగత్తులోకి వచ్చింది. వచ్చి వెంటనే చూసుకున్నాడు, ఏం చేసావు నువ్వు, ఎవరిని నువ్వు శపించింది? ఆయన దివ్య దృష్టితో చూశాడు సమీక మహాముని. ఎంత తప్పు చేసావు నువ్వు, మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ అడవిలో కూడా అన్నిటితోనూ మనం సుఖంగా జీవిస్తున్నామంటే ఆ రాజు రాజ్యమేల బట్టి. ఇప్పుడు ఆ రాజుని నువ్వు వారం రోజుల్లో చనిపోమని నువ్వు శపించావు, అందుకని ఇప్పుడు ఎలా దాన్ని తీయడానికి లేదు, దాని నుంచి వెనకబడడానికి లేదు, ఆ శాపం అయ్యి తీరుతుంది, అంత తపసంపన్నుడు ఆయన. అందుకని నువ్వే వెళ్ళా రాజుగారి, వెళ్ళి నువ్వే వెళ్ళి మీకు వారం రోజుల్లో ఇలాగా శాపం ఉంది కనుక ఏ సమయానికి ఏది కావాలో, మీ జీవితానికి ఏది కావాలో అది గుర్తించి మీరు ముందుకి నడవమని చెప్పు వెళ్ళి నువ్వు అంటే. అప్పుడు వెళ్ళేసరికి పరీక్ష నరేంద్రుడు, మహారాజు ఎవరు ఋషిసత్తముడు వస్తున్నాడని ఎదురు వెళ్ళాడు, తీసుకొచ్చాడు, తన ఆశ్రమే కూర్చోపెట్టాడు, భార్య నీళ్ళుపోయి వెనుక పాద ప్రక్షాళన చేశాడు. అప్పుడు మెల్లగా ఎలా చెప్పనా ఎలా చెప్పనా అని ముందు శపించడం అయితే గవగవా చేసేసాడు, కానీ తర్వాత చాలా బాధపడు, ఇదన్నీ పశ్చాత్తాపడుతున్నాడు. కానీ చెప్పక చెప్పకుండా ఉండటం కుదరదు. అప్పుడు మెల్లగా, మహారాజా మీకు ఈ శాపం వచ్చింది, మా తండ్రి గారు నన్ను పంపించారు ఇక్కడికి, అందుకని నేను చూడకుండా గబుక్కున్నా, నేను శాపం ఇచ్చేశాను, ఆ శాపం నుంచి బయటికి రావడం కుదరదు, కాబట్టి మీరు ఈ వారం రోజుల్లో మీరు ఏది పొందితే, ఇక పొందన అవసరం లేదో, మానవ జన్మ కారణం కావలసింది ఉందో మీరు చూసుకోవాలిక అని చెప్పి, నేను ఇప్పుడు దాకా జీవనంలో కావలసిన బట్టి చూసుకున్నారు, ఇప్పుడు తర్వాత ఏం చూసుకోవాలి, ఇప్పుడు భగవంతుని తత్వంతో జీవితాన్ని పునీతం చేసుకోవాలి. ఆయన వెంటనే నాకు వారం రోజుల్లో ఎవరు నన్ను తరింప చేసేవారు అని తన సభలో అందరినీ ప్రశ్నించాట. ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు, వాళ్ళకి అనుభవం లేదు అందులో. ఆ టైంకి ఈయన ఆవేదన ఎంత ఎక్కువగా ఉన్నదో ఇవ్వడానికి, జ్ఞానాన్ని పంచిపెట్టడానికి అక్కడ రెడీగా ఉన్నారు ఎవరు, సుఖబ్రహ్మ గారు. అటు ఏది గబగబా నడిసి వచ్చి ముందుకొచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించగానే ఒకళ్ళ మా రాజుగారు వారం రోజుల్లో తరించాలని
తరింప చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అడుగుతుంటే నేను ఉన్నాను పదా అని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ ఆయనకి ఏది ఉన్నతాసనం ఇచ్చి పాద ప్రక్షాళన చేసి కూర్చున్న పరీక్ష నరేంద్రుడు పగలు రాత్రి ఆహారము నిద్ర ఏది లేకుండా ఈ భాగవత ప్రవచనాన్ని సాగిస్తున్నారు. అక్కడ ఉంటుంది పరీక్ష నరేంద్రుడు నాకు చనిపోవడానికి వారం రోజులే గడువు ఉందని ఏడవల. అది గొప్పవాడు ఎప్పుడు ఏడవడు. ఏది పుట్టడానికి ఎంత సంతోషమో పోవడం కూడా అదే సంతోషం. దాని గురించి ఏడ్చి మనం ఏమీ చేయలేం. కానీ అసలు చావబోయేది ఏది ఆ చావబోయేది ఏదైనది కనుక్కోవటం ఎట్లా అంటే ఆ చైతన్యం గురించి ఆత్మను గురించి మనం విచారణ చేసుకోవాలి. అందుకని వాళ్ళు విచారణ చేస్తూ ఆత్మసత్యం కానీ జగత్ అంతా కూడా తెలుసుకునేంత వరకు విద్యే. అసలు బ్రహ్మ వస్తువుని గుర్తించిన తర్వాత జగత్తు కూడా బ్రహ్మే. జగత్తు వేరే ఇంకొక దాని చేత అది ప్రకాశింపబట్టల. తెలియని వాడికి ముందు పాఠంలో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే జగత్తు మారిపోయేటువంటిది అది మిథ్య. నువ్వు కలగా నువ్వు దాన్ని కంటున్నావు అంతే ప్రపంచాన్ని. కానీ ఎప్పుడైతే గుర్తించావో మనం మరి మనకు తెలుస్తోందిగా శరీరం తెలుస్తోంది ఆకలి తెలుస్తోంది మరి తృష్ణ తెలుస్తోంది మంచిలు కావాలని తెలుస్తోంది నిద్రపోవాలని తెలుస్తోంది ఇంకొకరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఇవన్నీ తెలుస్తోంది. కాబట్టి ఏమైంది అక్కడ ఆ ప్రపంచాన్ని ప్రకాశింపచేసేది కూడా బ్రహ్మే. అందుకని బ్రహ్మ సత్యము జగత్తు బ్రహ్మ జగత్తుగా కనిపించేది కూడా బ్రహ్మ అనేటువంటి విషయాన్ని చక్కగా చర్చించుకుంటూ ఆయన పిలిచారట అందరినీ. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పెళ్ళైతే పిలుస్తారు చూడండి మీరు తప్పకుండా రండి మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి అని ఎలా పిలుస్తారో మీరు ఇక్కడే ఉండాలి వారం రోజులు అందుకు మీరు అందరూ రండి అని అందరినీ ఏది మహాకళ్యాణానికి పిలిచాడు ఈయన. అది ఏ కళ్యాణం మనకి మహాకళ్యాణం. ఇంకా అది ఉన్న అది పో అది ఇది జారక ముందే బోళ్ళని ఉంటాయి దీనికి కావాల్సిన ఏర్పాట్లు జారిపోయిన తర్వాత ఇంకే ఉంటుంది శరీరం దాటిన తర్వాత. అందుకు అంత సంతోషంతో పరీక్ష అందరిని పిలిచి రండి అందరిని కలిసి కూర్చుందాం అని చెప్పి వారం రోజులు అందరికీ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ భాగవత కాలక్షేపాన్ని చేస్తున్నారట పరీక్ష నరేంద్ర. మనం కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి మరి ఒక భక్తుడి ద్వారా సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ మనకి ఈ అవకాశాన్ని కూడా భగవంతుడు ఈ విధంగా ప్రసాదించారు. ఇక మనం దశమస్కందంలో ఉన్నాము. మనం దశమస్కందంలో మన చిన్న బాలుడు ఎవరు కృష్ణయ్య మెల్లగా అందరినీ కూడా చాలా ఇది అందరూ కలిసి ఎక్కడ దాకా వచ్చామంటే అందరూ కలిసి పచ్చిక పశువులన్నిటికీ ఇది నీళ్లు గడ్డి ఉన్న చోట పశువులన్నిటినీ అక్కడ ఆపేసి అక్కడికి ఉంచి వీళ్ళందరూ తెచ్చుకున్న బాగా ఆకలిస్తుంది కదా మనకి ఇంతసేపు ఇంకా తినకుండా ఉన్నాం కదా మనం అని వాళ్ళందరూ ఒక చోట ఇది అర్ధచంద్రాకారంలో ఇది కృష్ణుడు ముందుంటే ఇది పువ్వుకి ఎలాగైతే పద్మానికి మధ్యలో బొడ్డు ఉండి చుట్టూ ఆ రేఖలు అంటూ పెట్టుకుంటాయో అలాగే ఆ బొడ్డు ఎవరు అంటే కృష్ణుడు చుట్టూ రేఖలు ఎవరు అంటే గోపాలుడు అందరు. మనకి కూడా బొడ్డు భగవంతుడు ఏది చామంతి పువ్వుకో లేకపోతే తామర పద్మానికో బొడ్డు పరమాత్మ. ఆ పరమాత్మను ఆశ్రయించున్నాం మనం అందరం కూడా రేఖల్లాగా. రేఖలు ఊడిపోయినంత మాత్రం చేత అది పాడైపోదు బొడ్డు పాడైపోదు కదా కిందది ఇంకా కొన్నాళ్ళు ఉంటాయి అంటే ఇది కాబట్టి ఉపమానాన్ని. భగవంతుడు ఎప్పుడు సత్యమే కాబట్టి ఆయన ఎప్పుడూ మనకి ఆధారమే అయి ఉంటాడు. అలాగా ఉన్నప్పుడు మన లేగదూడలు లేత పచ్చికల మేతల్లో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాయి. తొందరలో వీళ్ళు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ గోవులు అక్కడ కనిపించకపోయేసరికి స్వామి అంటున్నారన్నమాట మిత్రులరా మన లేగదూడలు లేత పచ్చికల మేతలతో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాయి వెళ్ళిపోయినట్టున్నాయి. ఎక్కడికి వెళ్ళాయో ఏమైపోయాయో ఏ క్రూర జంతువులకైనా చిక్కి ఆపదలో పడినాయో ఏమిటో అని నేను వెతక తెస్తాను మీరు కంగారు పడకుండా చల్లులు ఆరగిస్తూ ఉండండి నేను చూసుకుంటాను ఆ పని నేను వెళ్ళి మళ్ళీ వెతుక్కుని వస్తాను మీరు మాత్రం చల్లులు ఆరగిస్తూ ఉండండి
అది భగవంతుడి యొక్క రక్షణ. మహాత్ముల రక్షణ ఎలా ఉంటుందంటే అట్లా ఉంటుంది. నీకెందుకు, మీరు పని చేయండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఈ విధంగా చెప్పి కృష్ణుడు బయలుదేరాడు. జులపాల జుట్టు చెవుల వరకు వ్రేలాడుతూ ఉన్నది. మెళ్ళో హారాలు మెరుస్తున్నాయి. బంగారంలా మెరుస్తున్న వెదురు కర్ర చేతిలో ఉంది. తలపై చక్కని నెమలి పించం కన్నుల పండుగ కదులుతోంది. పట్టుకుని ఉన్న అన్నపు ముద్ద ఎర్రని అరిచేతలో తెల్లగా మెరుస్తున్నది. ఎడంచేత పట్టుకున్నాడంట ఆయన అన్న ముద్ద. ఈ విధంగా ఉత్సాహం నిండిన కృష్ణుడు లేగదూడలను వెతకడానికి చాలా వేగంగా అడవిలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఇట్లేగుచు ఇచ్చో పచ్చిక మేసిన విచ్చో త్రావిన విత్తోయమేగిన విచ్చో నిచ్చోట మంద కొన్నవి ఇచ్చో బాసినవి జాడ ఇదే అనుచును. ఇగో అలా వెళుతూ అనుకుంటున్నాడు కృష్ణుడు. లేగల జాడలు కనిపెట్టాడు. ఇదిగో ఇక్కడ పచ్చిక మేసాయి, ఇక్కడే నీరు తాగాయి, ఇదిగో ఇక్కడ మళ్ళీ బయలుదేరాయి, ఇక్కడ ఒక చోటుకి మందగా చేరాయి, ఇదిగో ఇక్కడి నుంచి మంద విడిపోయింది అని అలాగా ఆ గుర్తులు పాద గుర్తులు చూస్తూ అనుకుంటున్నాట. కంజదలాక్షుడు వెదకెను వంజగ లేగల నపార గురు తృణ వెనుక పుంజంబుల భీకర మృగ పుంజంబుల ధరుల గిరుల గొలకుల నదులన్. ఇలా కృష్ణుడు వెనుకాడకుండా లేగలను వెదకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ భయంకర మృగాలుండే చెట్ల గుంపులలోనూ చెట్ల వెనక పర్వతాల పైన కొలనుల చెంత నదుల దగ్గర అంతటా వెతికాడు. అంతా బాలుండయ్యుని తన్ నఘాసురుడు ద్రుంపన్ బాలురన్ క్రేపులన్ ఏలీలన్ బ్రతికించె నొక్కో బుని నోహింపంకడున్ చోద్యమన్ చాలో అంబుజ సంభవుండు శని మాయా బాలు సుంభద్బలం బాలోకింప తలంచిడాచి నొక్కతో నాలే గలన్ బాలురన్. అప్పుడు భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇదంతా చూచి ఇలా అనుకున్నట్ట. బ్రహ్మగారు వచ్చి చూశాడు. ఇదంతా చూసి కిందకి చూసి భూమికి దిగి వచ్చి బ్రహ్మదేవుడు ఇదంతా చూచి ఇలా అనుకున్నట్టు. ఇతడు పసిబాలుడు కదా అఘాసురుడు మింగివేసిన గోపబాలులను. అఘాసురుడు అంటే నిన్న కొండ చిలువ అందరినీ మింగేసింది. గొంతుకు అడ్డుపడి కృష్ణుడు అక్కడ లోపలికి వెళ్లకుండా అక్కడ ఆగిపోయి మొత్తం పిల్లలందరినీ బయటికి మళ్ళీ తిరిగి పంపించేసి అప్పుడు ఆయన ఊపిడి ఆడ కొట్టుకుంటుంటే అప్పుడు బయటకు వచ్చాడు చచ్చిపోయి. అది తర్వాత అలాగే ఎండిపోయి ఉంటే అది కొండ విలువలాగా పిల్లలందరూ ఆడుకుంటాం సాగింది. అది అఘాసురుడు అంటే. ఇంకోటి కూడా ఉంది, అఘ అంటే పాపం, అసురుడు అంటే రాక్షసుడు, అంటే పాపం కలిగి ఉన్నటువంటి రాక్షసుడు అని. అందుకని అఘాసురుడు నోట వెళ్ళినటువంటి వాళ్ళందరినీ బాగానే రక్షించాడు. చూస్తే పిల్లవాళ్ళలాగా ఉన్నాడు అంటే నారాయణమూర్తి తెలియదు, ఆ బ్రహ్మదేవుడికి తెలుసు. కానీ ఇక్కడ చూడండి మాయ, బ్రహ్మదేవుడికి కూడా తప్పలేదు పాపం. అప్పుడు కృష్ణుడు దూడలు జాడలు భూమికి దిగి వచ్చి బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ఇలా అనుకున్నాడు. ఇతడు పసిబాలుడు కదా, అఘాసురుడు మింగివేసిన గోపబాలులను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ భూలోకంలో ఈ విషయము చాలా ఆశ్చర్యకరమే అనుకున్నాడు. కృష్ణుడు అటు వెళ్ళిన సమయం చూచి ఈ మాయాబాలుని మహాశక్తి ఎలాంటిదో పరీక్ష చేసి చూద్దామనుకున్నాడు బ్రహ్మయ్య. కృష్ణుడు అటు వెళ్ళగానే ఆ సమయం చూసి ఈ మాయాబాలుని మహాశక్తి ఏంటో కనుక్కుందాం అనుకున్నట్ట బ్రహ్మగారు. అనుకుని అటు అడవిలోని లేగలను అటు భోజనాలు చేస్తున్న బాలులను ఒక రహస్య ప్రదేశంలో దాచివేశాడు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా అవి కనిపించడానికి లేవక్కడ. బ్రహ్మగారు దాచేశాడు ఆవులన్నిటినీ. వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికో వెళ్ళాడు కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడైతే ఇటుకు రాకముందు ఆవుల్ని దాచాడు, మళ్ళీ ఇటు రాగానే ఆ చందులు ఆరగిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో దాచాడట. ఆ సమయమున దూడలు ఓయిన జాడ ఎరుంగక తప్పి ఆ పద్మలోచనుండెప్పటి కొలంకు కడకు వచ్చి అచ్చోట నిశ్చలులంగానక వారించేరి లేకుండుట నిశ్చయించి గోవిందుడు విశ్వవిధుడు కావున
ఇది విరించి మొరంగని ఎరింగి తిరిగిపోవచ్చు. అప్పుడు కృష్ణుడు దూడల జాడలు కనబడక తిరిగి కొలను వద్దకు వచ్చాట. అక్కడ గోపబాలుడు కూడా ఆయనకు కనిపించలేదు. ఇక్కడ ఏదో మాయ జరిగిందని నిశ్చయించుకున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగినవాడు, ఇది బ్రహ్మదేవుని మోసమని గ్రహించాడు. వెంటనే గిరుక్కును వెనుతిరిగాడు. అయినా వెంటనే ఆయన తెలియనే ఉంది బ్రహ్మగారి తెలిసిపోయింది. గిరుక్కున వెనుతిరిగాడు. వంచింపం పని లేదు బ్రహ్మకిచడన్ వత్సంబులన్ బాలురన్ వంచెంగను ప్రామి తన్ను మరలన్ వంచుట ఆశ్చర్యమే. వంచింపన్ మనకేల తెచ్చుడకునే నల్దం వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింపనేచు హరిలీలన్ మందహాసాస్యుడై. ఈ మా బాలులను మా లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు అంటున్నాడు కృష్ణుడు. మా బాలులను మా లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరము బ్రహ్మకేమీ లేదు. అయినా నా కన్ను గప్పి మోసం చేశాడు. వాటి వలన ఆయనకి పని లేదు. ఇప్పుడు ఇది ఎందుకు చేశాడు? నా కన్ను గప్పి మోసం చేశాడు. అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పుడు అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన విషయం కాదు. అయినా వారిని తిరిగి తీసుకొని రావడానికి గాను అతన్ని వంచడం మనకెందుకు? వద్దులే అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. ఈ బ్రహ్మాండాలనే వంచడం మరలించడం అనే విద్యలు తెలిసినవాడు కదా శ్రీహరి. బ్రహ్మాండాన్నే వంచడము మరలించడము ఆయన లేకుండా మేట ఆయన నొక్కితేనే కదా ఏదైనా జరిగేది. గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా. ఇక్కడ గోపాలరందరూ లేరని ఈ పిల్లలందరూ మాయమయ్యారని గోపికలకు ఎందుకు చెప్పాలి వాళ్ళ తల్లులకి? గోపాలకులను గోపికలు నల్లర బాలుర క్రేపుల రూపముల నేచరించదనను. ఆ గోపాల రూపాలు ఆ ఆవుల రూపాలు నేనే ధరించి వాళ్ళకి కనిపించేస్తే అయిపోతుంది కదా ఈరోజుకి అని ఇంటికి తిరిగి వెళ్ళి, మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలుడి రూపాల్లోనూ గోవత్సాల రూపాల్లోనూ సంచరిస్తాను. గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు. చాలా కాదు మహా సంతోషపడిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో ఉన్నటువంటి ఏది ఆ ప్రేమ వేరు. ఇప్పుడు వెళ్ళే పిల్లవాడు ఆ పిల్లల రూపంలో ఉన్న నల్లనయ్య కదా, అందుకని ఎంత ఆనందంగా ఉంటుంది అది. అందుకని ఎప్పటిలాగా వాళ్ళు కూడా సంతోషిస్తారు. వాళ్ళ పిల్లలు వచ్చేసారు, వాళ్ళ ఆవులు గోవత్సాలు వచ్చేసారని సంతోషించేస్తారు. అలా చేసేద్దాం అని ఒక ప్లాన్ చేసేసుకున్నాడు కృష్ణుడు. కరముల్ పాదములన్ శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజా అంతరముల్ ముక్కులు గన్నులు శ్రవణముల్ దంతాదులన్ దండకాంబర శ్రగ్వేణు విషాణ భూషణ వయోభాష గుణాఖ్యాన తత్పరతల్ వీడవడకుండదాల్చే విభుడావత్సార్భకాకారముల్. ఎవరు ముక్కులు ఎలా ఉన్నాయో, ఎవరు చెవులు ఎలా ఉన్నాయో, ఎవరు జుట్టు ఎలా ఉందో, ఎవరు బక్కగా ఉన్నారో, ఎవరు లావుగా ఉన్నారో, ఆ బక్కతనంలో ఎవరు ఎట్లా ఉన్నారు, ఎలా తీరి ఉన్నారో, చేతులు ఎలా ఉన్నాయో, కాళ్ళు ఎలా ఉన్నాయో అను అన్ని మొత్తం అలా సృష్టించట. ఏ సృష్టికైనా కారణం ఈయనే కాబట్టి ఇలా అనుకున్న కృష్ణుడు ఆయా లేగదూడల ఆకారాలు ఆయా గోపబాలుడు ఆకారాలు తానే ధరించాడు. చేతులు కాళ్ళు తలలు నడువులు ముఖాలు భుజాలు వక్షస్థలాలు ముక్కులు కన్నులు చెవులు దంతాలు మొదలైనవి అన్నీ అచ్చం ఆయా బాలుడ పోలికల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆయా బాలుడు ధరించే చేతికర్రలు వస్త్రాలు దండలు వేణువులు కొమ్ము బూరాలు ఆభరణాలు వారి వయస్సులు గుణాలు మాట్లాడడంలోని విచిత్రమైన యాసలు మాట్లాడుతుంటే ఉన్నటువంటి యాసలు అన్నిటినీ కూడా ఏ ఒక్కటి వదలకుండా ఆయా బాలుడ లేగల ఆకారాలన్నీ తానే ధరించాడు. ఈశ్వరుడైన శ్రీహరి కదా అతడు. రూపంబులెల్లనగు బహురూపకుడిటు బాలవత్స రూపంబులతో నేపారుటేమి చోద్యము
రూపింపగనతనికి ఇతర రూపము గలదే. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు గోపాలకృష్ణుడు. అంతర్యామి స్వరూపుడు గోపాలకృష్ణుడు. ఆ మహానటుడు ఇలా బాలుర లేగల రూపాలు ధరించడం ఏమాశ్చర్యం? ఏ రూపంలోనైనా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతనికి ఈ అంతర్యామి రూపం కాక వేరే రూపం లేదు కదా. ఆయనకి ఎప్పుడు ఒకటే రూపం. ఆ రూపాల్లో ఏది ప్రకాశిస్తున్నాడు? మరలుపు మని ఏడు కర్తయు మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్ పరికింప నానయ్య హరి మరలంజన లీలతోడ మందకునధిపా. ఇక లేగలను ఇళ్లకు మళ్లించండి అని చెప్తున్న కృష్ణుడు, మరలించే గోపబాలురు, మరలింపబడే లేగదోడలు అన్నీ దాని అయ్యి ఆ లీలాగోపాలుడు తమ గోకులానికి తిరిగి బయలుదేరాడు. ఇట్లు బాలవత్స రూపములతో విహరించుచు మందకు వచ్చి వారి వారి దొడ్ల నయ్యి వత్సంబుల ముందరి అందువలన నిలిపి ఆ దొడ్లో నిలిపి తద్ద బాలరూపంబులనందరి గృహంబులం ప్రవేశించి వేణునాదంబులు చేసిన ఆయా వాళ్ళ బాలుర ఇళ్లలో కూడా చొరపడి వేణునాదం చేశాట. ఈ విధంగా బాలుర లేగల రూపాలతో విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి వారి దొడ్లలో లేగలను ఆయా స్థానాలలో కట్టివేసి ఆ బాలకుల రూపంలో ఆయా ఇళ్లలో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం చేశారు. అందరికీ వేణువులు ఉన్నాయంట అక్కడ. కొడుకుల వేణునాదములు గొప్పున వీణులకం ప్రియంబులై ముడివడి లేచి ఎత్తి మూర్కొని తల్లులు కౌగలించుచు జడిగొన చేపు వచ్చి తమ చన్నులయందు సుధాసమంబులై వెడలెడి పాలు నింగుకొను వేడుకనిచ్చిరి తత్సుతాళికిన్. మళ్ళా వాళ్ళకి మళ్ళా వెనకటి స్థితిని ఈ గోపబాలను చూసేసరికి తల్లులకి ఎగదు ఏంటంటారు పైదూడలు ఇవన్నీ కూడా. అప్పుడు ఈ ఒకటి ఈనిన తర్వాత అంతకు ముందు దూడని ఏమంటారు బాబాయ్, ఎడదూడలు ఎడదూడలు అంటారు. ఆ ఎడదూడలు అన్నీ కూడా ఇంటికి వచ్చేసరికి తల్లులకి చేపు వచ్చిందట, ఆలోస్తున్నాయట. అందుకనే ఆ తల్లుల గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీణుల విందుగా వినిపించి వారి మనసులను పరవశింపజేశాయి. ఆ తల్లులు వెంటనే లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారికి పాలిండ్లలో పాలు ఉవ్వెత్తుగా చేపు వచ్చాయి. గోపికలు అమృతంతో సమానమైన ఆ పాలు నిండైన ప్రేమతో కొడుకులను త్రాగించారు. మరియు తల్లులు ఉల్లంబుల వెల్లుగా వెల్లిగును వేడుకలం తమ నందనులకు నలుంగులిడి మధ్యనంబులు గావించి గంధంబులలంది తొడవులు దొడిగి నిటల తటంబుల రక్షాతిలకంబులు పెట్టి సకల పదార్థ సంపన్నంబులైన అన్నకు అన్నంబులొసంగి సన్నములు గాని మన్ననలు చేసిరి. ఆ తల్లులు హృదయాలు ఆనందంతో పరవలు తొక్కాయి. వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగు పెట్టి తలస్నానం చేయించారు. గంధాలు పూశారట, చక్కని ఆభరణాలు అలంకరించారట, నుదుటిపై రక్షాతిలకం పెట్టారట, అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు. ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఏ తల్లులకే బాలకులే తరగున తిరిగి ప్రీతి ఎసగింతురు మున్నా తల్లుల కా బాలకుల తెరగున ప్రీతి చేసిరవని నాదా. ఏ తల్లులకు ఏ బాలుడు ఏ విధంగా ఉంటారో అదే విధంగా కృష్ణుడు అన్ని రూపాలు ధరించి అక్కడక్కడ ఆది ఆలిల్లే చేస్తున్నట్ట. ఒకళ్ళ పిల్లలు ఇంకొకళ్ళకి వచ్చిన వాళ్ళ పిల్లలు అంటారు, కానీ వీడు నా పిల్లలేని ఎవరిని అంటారా? కానీ అక్కడ అలా లేదు. అన్ని కృష్ణుడే, అందరి పిల్లలు. ఎవరి పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఆయా రంగులు ఆయా అలవాట్లు అలాగా అందరూ కూడా. ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ విధాలుగా ఆనందం కలిగించేవారో ఇప్పుడు అలాగే ఆ బాలకులు ఆ తల్లులకు అదే విధమైన ఆనందం కలిగించారు. ఆ సమయంబున బాయని వేడుకతో ఉనికి పట్టులకు గోవులెల్ల నమ్మే అని చీరి హుమ్మను చుపేరిచి మూర్కొని పంచి తిల్లి పల్లై వ్యతిరేకమై పొదుగులను దడలేక స్రవించుచున్న పాలాయడ నాకు చును సుముఖలై ఎసగెన్ నిజవత్స కోటికిన్. ఆ సమయంలో
దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబే అంటూ బిడ్డలను కేకవేసి పిలిచాయట. హుమ్ అంటూ దూడలను వాసన చూసి ఆనందంతో కొంచెం మూత్రం విడిచాయట. ప్రేమతో దూడలను నాకుతూ పొదుగుల నుండి కల్లలుగా కురుస్తున్న పాలను ఆ దూడలకి తాగించాయట. ప్రేతలకును గోవులకును మాతృత్వము చాలగలిగే మరి మాధవుపై మాతలని హరియు నిర్మల కౌతూహల మొప్పెదిరిగే నడు. బాల్యమునన్ గోపికలకు గోవులకు కూడా తమ తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో కలిగిందట. శ్రీహరి కూడా వారిని తల్లులంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడుగా వారి మధ్య ప్రవర్తించాడు. ఆ గోపబాలుడి పైన గోకులంలోని జనులందరికీ రోజు రోజుకి ప్రేమలు చిగుళ్ళు తొడిగాయి. ఇంకా ప్రేమ పెరిగిపోతుంది వాళ్ళ మీద. ఏ రోజుకా రోజు కొత్తగానే ఉండేది ఆ ప్రేమ. బాలకృష్ణుని పైన కూడా వారికి పూర్వంలాగే రోజు రోజుకు ప్రేమలు కొత్త చిగుళ్ళు తొడుగుతూ ఉండేవి. ఇట్లు కృష్ణుడు బాలవత్స రూపంబులు దాల్చి తన్ను దాన రక్షించుకొనుచు మందను వనంబున అమంద మహిమంబున ఒక్క ఏడు క్రీడించే అయ్యా. ఒకరోజు రెండు రోజులు కాదండి, ఒక ఏడు అయిపోయిందంట. ఒక సంవత్సరం పాటు జరిగింది దానికి. ఒక సంవత్సరం ఎందుకు జరిగిందంటే బ్రహ్మగారిగా తీసుకెళ్ళింది. బ్రహ్మగారికి ఒక రోజు, బ్రహ్మగారికి ఒక రోజు అయితే మనకి ఒక సంవత్సరం. అందుకని ప్రపంచంలో వాళ్ళకి ఒక సంవత్సరం అయింది, బ్రహ్మగారికి ఒకరోజు పాప నిద్రపోయి లేచి చూసుకుంటున్నట్టున్నాడు ఈయన. అందుకని కృష్ణుడు బాలవత్స రూపములు దాల్చి తన్ను తాను రక్షించుకోవచ్చు. మళ్ళా తన అవతారం తనకే ఉంది. యశోదమ్మ దగ్గర ఆటలాడడం, అందరినీ మురిపించడం, ఆటలాడించడం, మళ్ళీ అక్కడ ఉంది. మళ్ళా మందను వనంబున అమంద మహిమంబును ఒక్క ఏడు క్రీడించే నా ఏటికి ఐదారు దినంబులు కడుమబడి ఉండ అందొక్కనాడు బలభద్రుడును తానును వనంబునకొంచరి మంద చేరువ లేగల మేప అతి దూరంబున గోవర్ధన శైల శిఖరంబున ఘాసంబులు కొనుచున్న గోవుల లేగలంగని. ఈ విధంగా బాలకృష్ణుడు బాలుల రూపాలు లేగల రూపాలు తానే ధరించి ఇందరి రూపాల్లోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ ఆ బృందావనంలో ఉన్న గోకులంలో మహామహిమతో ఒక్క ఏడాది పాటు ఆడుకున్నాడు. ఒక ఏడాదికి ఐదారు రోజులు తక్కువగా ఉన్నదనగా ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారండి. అందుకని వాళ్ళు ఏది ఆ రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళనే తీసుకువెళ్ళి అక్కడ మేత మేయిస్తూ ఉండగా బలరాముడు కృష్ణుడు ఇద్దరు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారట. ఆ ప్రదేశానికి చాలా దూరంగా గోవర్ధన పర్వత శిఖరంపై గోపకులు ఆవులను మేపుతున్నాడు. ఏది గోవర్ధన పర్వత శిఖరంపై గోపకులు ఆవులను మేపుతున్నాడు. ఆ ఆవులు ఈ దూడలను చూశాయి. ఆవులు ఈ దూడలను చూశాయట. ముదమున హుంకరించుచు మూపులపై మెడలెత్తి చాచుతున్ పదములు నాలుగు రెండైన బాగున గూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పారి ఆ మొదవులు సన్నులన్ గుడిసే మూతుల మృగడి భంగి నాకుచున్. ఆవులు ఆనందంతో ఒక్కసారిగా హుంకారం చేశాట. మూపుల పైదాకా మెడలు ఎత్తి చాచి నాలుగు కాళ్ళు రెండు కాళ్ళుగా కనిపించేటంత వేగంగా చెంగు చెంగున దాట్లు వేస్తూ పరిగెత్తాయి. తోకలు విశాలంగా ముఖాలపై దాకా వచ్చేటట్లు ఎత్తి వేగంగా లేగదూడల వద్ద పరిగెత్తుకుంటూ వచ్చాయి. లేగల మూతులను మింగివేస్తాయా అన్నంత ఆత్రంగా నాకుతూ ఆవులు లేగలకు కడుపు నిండా పాలు కుడిపాయి. అంత గోపకులు ఆవులు ఇది తల్లులు వచ్చి మళ్ళా వాటికి కడుపు నింపించాయి. అంత గోపకులు గోవుల వారింప నలవి కాక దిగ్గన నలుకతోడి సిగ్గుల అగ్గలంబుగా దుర్గమ మార్గంబున వాని వెంట నంటి వచ్చి లేగల మేపుచున్న కొడుకులంగని. ఆవులను ఆపు చేయటం గోపకులకు సాధ్యం కాలేదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి సాధ్యం కావటంలే. ఇంతవరకు ఎప్పుడూ తమ మాటలను ఆవులు ధిక్కరించలేదు. వారికి కోపంతో పాటు సిగ్గు కూడా ముంచుకొచ్చింది. ఆవుల వెనకనే తుప్పలలో నుంచి బండలపై నుంచి కష్టమైన దారుల్లో పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూశారు. వారు కోపాలు సిగ్గులు అన్నీ మర్చిపోయారు. మా చిన్న నాన్నలను చూడగలిగాం,
అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఉడలంతా పులకలెత్తుతూ ఉండగా సంతోషంతో కౌగలించుకుని తలలు మూసుకొని ముద్దు చేశారు. ఆ బిడ్డల్లో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయినారు. అది పాల పొంగు వంటిది కాదు, స్థిరత్వం కూడా ఉన్న పొంగు అది. అంటే అప్పటికప్పుడు మనం కూడా తినేసి మర్చిపోతాం చూడండి, ఎవరైనా ఇస్తుంటే ఎంత సంతోషం అంటాం, పక్కన ఇంకా గుర్తుండదు మనకి. అందుకని అలా లేదంటే వారు పొందేటువంటి ఆనందం స్థిరంగా ఉందట, స్థిరంగా వాళ్ళు అన్ని మర్చి స్థిరంగా ఉప్పొంగుతున్నారట. ఇట్లు బాలకాలింగనంబుల ఆనంద బాష్ప పూరితనయనులై గోపకులు గోవుల మంద మరలించుకొని తలంగి తన వారలను చూచి మలభద్రుండు తనలో ఇట్లని తలంచే. ఇలా కుమారులను కౌగలించుకొని ఆనంద బాష్పాలు నిండిన కన్నులతో గోపకులు చివరికి కుమారులను వదిలిపెట్టి గోవులను మళ్లించుకొని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూచి బలరాముడు తనలో తాను ఇలా అనుకున్నాడు, తల్లిపాలు విడిచిన వయసులో ఉన్న బిడ్డలపైన లేగలపైన గోపకులకు గోవులకు ఇంత ఎక్కువగా వాత్సల్యం ఎలా పుట్టుకుని వచ్చింది? వీరిది వరకు కృష్ణుని ఇయడం మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధంగా ప్రేమ చూపుతున్నారు. నాకు కూడా ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమ ఇష్టము కలుగుతున్నాయట. బలరాముడికి ఏదో తేడాగా ఉంది ఇక్కడ చూస్తుంటే. పూర్వం ఏంటి, కృష్ణుడు ఒక్కడనే అందరూ బాగా ముద్దు చేసేవారు, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా కృష్ణుని ముద్దు చేసినంత చేస్తున్నారు వాళ్ళందరూ. ఏంటై ఉంటుంది, ఏంటబ్బా అసలు అని ఒకసారి ఆలోచించి గట్టిగా చించి ఆలోచించి ఒక్కసారిగా చూస్తే కృష్ణుడేమో అన్నట్టుగా కనిపిస్తున్నట్ట. ఇది మహాద్భుతంగా ఉంది, ఇంతకు ముందు ఇటువంటిది ఎన్నడూ ఎరగను. మానవులు గాని దేవతలు గాని దానవులు గాని చేసిన మాయ కాదు కదా, లేక నా స్వామి అయిన విష్ణువు యొక్క మాయేమో. ఇతరుల మాయ అయితే నన్ను మోసగించలేదు, నా స్వామి మాయే అయి ఉంటుంది. అంటే నన్ను కూడా ముంచింది, అంటే బలరాముడికి కూడా గుర్తు తెలియలా అని మున్న ముగ్ధుడయ్యును తన యందుల దివ్య దృష్టి తప్పక బుద్ధింతన చలికాండ్రను క్రేపుల వనజాక్షుండను చూచే వసుధ ఆదీశ. బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకు మోహన్ చెంది ఉన్నా ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూచాడు. తన స్నేహితులు లేగదూడలు అన్ని కృష్ణుడే అని గ్రహించాడు. అన్ని కృష్ణ, సర్వం కృష్ణమయం. ఇట్లు విజ్ఞాన దృష్టిని చూచి ఎరింగి నమ్మక బలదేవుడు వందలం పడుచు కృష్ణుని చూచి మహాత్మా తొల్లి ఎల్ల క్రేపులను ఋషులే అంశం మనియును గోపాలకులు వేల్పులే అంశం మనియును తోచుచుండు. ఇప్పుడు వత్స బాలక సందేహంబు లేక నీవయని తోచుతున్న ఇది ఏమి అని అడిగిన అన్నకు ఉన్న రూపు వెన్నుండు మన్నన చేసి క్రన్నన ఎరింగించే. అతండు నెరింగి ఆ విధమున హరి బాలవత్సంబులు తానయి సంచరించిన ఏడు విరించికి తన మానసమ్మునొక్క త్రుటి మాత్రం పైన విరించి చనుదించి వత్స బాలకాకారుండైన కృష్ణ బాలకుని చూచి వెరంగుపడి ఇట్లని వితర్కించే. ఇక్కడ చాలా జరిగిపోతుంది. ఇలా యోగ దృష్టితో చూచిన బలరాముడు నమ్మలేక కంగారు పడ్డాడు. కృష్ణుని ఇలా అడిగాడు, మహాత్మా ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల అంశాలతో జన్మించినవని గోపాలకులందరూ దేవతల అంశాలని నాకు అనిపిస్తూ ఉండేది, ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ వింత ఏమిటి? ఇలా అడుగగానే కృష్ణుడు అన్నగారి ఏడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు కూడా గ్రహించాడు. ఈ విధంగా శ్రీహరి బాలులు లేగలు తానే అయి చరించినది ఒక ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానంలో ఒక త్రుటి కాలంగా కనిపించింది. అతడు వచ్చి లేగల రూపంలో బాలకుల రూపంలో కనిపిస్తున్న బాలకృష్ణుని చూచి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు. ఎందుకు చూశాడు, చూస్తే అందరి రూపాల్లో తను ఎంతమందిని తీసుకెళ్ళాడో అందరి రూపాల్లో అక్కడ కృష్ణుడు ఉన్నట్ట. ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ మందం కలిగిన వత్స బాలకులు నా మాయా గుహాసుత్తులై ఎందుం పోవరు లేవరిప్పుడును వేరే చేయ నా కన్యులు లొండెందం లేరు విధాత లుంబరులు
వీరెవ్వారెట్లయిరోగో ఏ ఎందే తెంచిరో కృష్ణునితో మెలుగు మెలుగువారి వారెడయ్యడన్నేటికిన్. ఈ గోకులంలోని అసలైన బాలకులు లేగలు నా మాయాగుహలో ఇప్పటికీ నిద్రపోతున్నారు. ఎక్కడికి పోలేదు? మళ్ళీ ఎవరైనా సృష్టించారా అనుకుంటే నాకు బదులు మరొక బ్రహ్మ ఎవరు లేరు. మరి వీరెవ్వరు? ఎలా తయారైనారు? నేటికి భూలోకంలో ఏడాది అయింది. ఈ కృష్ణునితో విహరిస్తున్న వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో మరి అనుకుంటున్నట్ట గురుదేవులు చెప్తుండేవారు. నాలుగు ముఖాలు కడిగినటువంటి బ్రహ్మగారు ఆ నాలుగు ముఖాలతో చూస్తున్నా కూడా ఆయనకి అంత చిక్కక, అసలు నేను పెట్టిన గుహలో పిల్లలు ఆ గోవులు అలాగే ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి వీళ్ళు అక్కడ చూసుకునేవాట. అక్కడ వాళ్ళు అక్కడే సుప్తులై ఉన్నాడు ఇందాక, అక్కడ వాళ్ళు అక్కడే నిద్రపోతూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు అక్కడే నిద్రపోతున్నప్పుడు వీరంతా ఎవరు అని మళ్ళా వచ్చి చూస్తున్నట్ట. ఎక్కడా ఏమి అందులో ఏంటి మనకి? ఇది ఆ బ్రహ్మలోకంలో అయితే ఒక త్రుడి కాలం, మనకి ఒక సంవత్సరం అయింది. సంవత్సర కాలం ఎలా గడిచింది? పిల్లలు ఆవులు లేకుండా వీళ్ళకి అని ఆయన ఆశ్చర్యపోతూ, బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్, బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా, బ్రహ్మ నేను సృజింప వండొక బాల వత్స కదంబ, మీ బ్రహ్మ మందు జనించెనొక్కట బ్రహ్మమౌనది చూడగాన్. బ్రహ్మ సృష్టిస్తే గాని ఈ జీవరాశులేవి పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మ అంటేనే నేనొక్కడనే కానీ రెండో వాళ్ళు లేడు కదా. బ్రహ్మగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరే గొల్లపిల్లలు దూడలు ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మ సృష్టించాడు? ఇందులో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ కాదు కదా. అప్పుడు వస్తుంది కొంచెం. ఇందులో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త అని ఇట్లు సకలంబును సుఖరంబున నెరింగేడి నిరవాది ముదుగ ఎరుగగల ప్రోడ వెరంగుపడి గ్రద్దన పెద్ద ప్రొద్దు దద్దయ్యం తలపోసి కర్జంబు ముందల ఎరుంగక కొందలం పడుచు నాందోళనంబున సర్వస్వాన్ని తేలికగా తెలుసుకునే నేర్పరి అయిన ఆ పితామహుడు ఆ జ్ఞానవృద్ధుడు ఆ బ్రహ్మదేవుడు నివ్విరపోయాడు. కంగారు పడి తనలో తాను ఎంతో ఆలోచించాడు. ఇక ముందు చేయవలసిన కార్యవిధానం ఏమిటో తెలియలేదు. బిక్కముఖం వేసి ఆందోళనలో పడ్డాడు. మోహము లేక జగంబుల మోహింపగ చేయనేర్చి మనసిన విష్ణు మోహింపించదననియడు మోహమున విధాత దాన మోహితుడయ్యన్. శ్రీహరి మోహం అంటనవాడు కాని తాను జగత్తులన్నింటినీ మోహింపచేయగల నేర్పరి. అటువంటి విష్ణువుని మోహింపచేద్దామనుకొని మోహపడిన బ్రహ్మ తానే మోహితుడైపోయాడు. పగటి వేళ మినుగురు పురుగుల కాంతి తేలిపోతుంది, రాత్రి వేళ మంచు చీకట్లో లీనమై మాయమైపోతుంది. అలాగే విష్ణువు మాయకు పుట్టినిల్లు. అటువంటి విష్ణువుపై ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పసచెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి. మరియును పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయెను ప్రాయం బిట్టివి నూతన సృష్టులు పుట్టుటలేదౌరా ఇట్టి భూమేలు భూమిన్. ఏనాడో పుట్టాను, పుట్టిన తర్వాత బుద్ధి తెలిసింది. ఈ జగత్తునంతటిని పుట్టించాను. వయసు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఇలా కొత్త సృష్టులు పుట్టడం నేనెన్నడూ ఎరుగను. అవురా, నేను పుట్టించిన ఈ భూమి పైన నాకు అందని ఇన్ని మాయలా బ్రహ్మగారు అని ఇట్లు తలవాకిట వాణిగల ఓడిమిచే వాడిమికెక్కిన నలుమొగంబుల తక్కరి గొంటు పెనుదంట పలు వెంటలంతన మనంబున వితర్కించి విచారించునడ అతండు కనుంగొనుచుండ నా బాలకులు మేఘశ్యాములను హారకుండల కిరీట వనమాలికాభిరాములను శ్రీవత్స మంగళాంగత నూపుర కనక కటక కంకణ కటికటేత కాంచీ గుణోదాములను ఆపాదమస్తక తులసీదళదాములను విలస దగుళీయక స్తోములను శంఖచక్రగదా కమల హస్తులను చతుర్భుజ ప్రశస్తులను పీత కౌశేయ వాసులను చంద్రికా ధవళహాసులను కరుణాకటాక్ష వీక్షణ విలాసులను రవికోటి భాసులను అనంత సచ్చిదానంద రూప మహితులను అనిమాది గుణోపేతులను
విజాతీయ భేదరహితులను శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహ స్వరూపులను అయ్యి తమకు పరతంత్రులగుచు నృత్యగీతాది సేవా విశేషంబులకుంచొచ్చి మెలొంగుచు మూర్తిమంతంబులైన బ్రహ్మాది చరాచరంబులను అనిమాది సిద్ధులను మాయా ప్రముఖములైన శక్తులను మహదాది చతుర్వింశతి తత్వంబులను గుణక్షోభ కాల పరిణామ హేతు సంస్కార కామ కర్మ గుణంబులను సేవింప వేదాంత విధులకైన ఎరుంగరాని తెరంగున మెరుగుచు కానంబడియే కానంబడిన వారలను కనుకొని. బ్రహ్మదేవుడు తన తలవాకిట నోటిలో, సరస్వతి అమ్మగారు ఎక్కడ ఉంటుంది, బ్రహ్మగారికి నోట్లో ఉంటుంది, నాలికపై ఉంటుంది, ఆ ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూ ఉండేవాడు. నాలుగు ముఖాలున్న ఆ మాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ తన మనస్సులో ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాడు. ఆలోచిస్తూ ఒక్కసారి బాలుడు వంక చూశాడు. అందరూ మేఘశ్యామల మూర్తులు, హారాలు, కుండలాలు, కిరీటాలు, వైజయంతి వనమాలికలు ధరించి చాలా అందంగా ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సమనే పుట్టుమచ్చ కూడా ఉందట అందరికీ. శ్రీవత్సమనే పుట్టుమచ్చ. శుభకరములైన బాహుపురులు, కాళిగజ్జలు, బంగారు కడియలు నడుములకు కాంచీ కలాపాలతో కనిపిస్తూ బ్రహ్మను బెదరగొట్టారు. పాదాల నుంచి శిరస్సుల వరకు తులసీదళాల మాలలు ధరించారు. వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి. అందరికీ నాలుగేసి బాహువులున్నాయి. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉన్నారు. బంగారు రంగు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. వెన్నెల వంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు. కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సత్, చిత్, ఆనందము తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు. అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈ సిత్వము, వసిత్వము అనబడి ఎనిమిది సిద్ధుల గుణాలు తమలోనే ధరించి ఉన్నారు. అందరూ అంతర్యామి స్వరూపాలే కనుక ఇది మాకు పరాయిది అనే భేదమే వారికి లేదు. లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబాలైన రూపాలతో విలసిల్లుతున్నారు. సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుంచి చరాచరములైన జీవరాశులు, అణిమ మొదలైన సిద్ధులు, మాయా మొదలైన శక్తులు, మహత్తు, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు, 3 గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, అనిగుణాలు, ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు, గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపులైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నవి. వేదాంతమంతా తెలిసిన వారికైనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈ విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బాలురను బ్రహ్మదేవుడు చూచాడు. ఇలా అనుకున్నాడు, బాలుర గంటి నా చేయిది బాసిన వారి నిమున్నవారి నే బోలక చూచునంతటన భూరి నిరర్గల దుర్గమ ప్రభాజాలము తోడ చూపులకు జాలిమి తెచ్చుచు నున్నవారలే ఏ మూలమో మార్గమియ్యదియో మోసము వచ్చగదా అవిధాతకు. నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలులను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉన్నది. వారి వర్చస్సు చూడడానికి చాలా చూపులకు శక్తి చాలడం లేదు. దీనికి అంతటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం? ఆహా, సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా అని సకలేంద్రియములకు వెక్కసంబైన సృక్కి. ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని అన్ని ఇంద్రియాలకు భరించరానివై పోయినాయి. చూచి అతడు చేష్టలు దక్కి డస్సిపోయాడు. ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ఉద్దీపితమయ్యే నట్టి విభు తేజము కన్నుల జక్క చూడగా నోపక పారవశ్యమును నొందుచు సంస్థి మితాఖిలేంద్రియు ఉండై పరమేష్టి మైమరచే అప్పుడు చిత్రపు రూపు కైబడిన్. ఈ సృష్టికంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణువు, తేజస్సు అనేది అతని నుండి పుట్టింది. దానివల్ల చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది, కాంతిమంతమై కన్నులకు కనబడుతున్నది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుని కన్నులు చూడలేకపోయినాయి. అతడు పరవశించిపోయాడు. అన్ని ఇంద్రియాలకు చీకటి క్రమ్మింది. అప్పుడు బ్రహ్మ బొమ్మ గీసినట్లు ఓడలు తెలియక నిశ్చేష్టుడే నిలబడిపోయాడు. ఇట్లు
మాయాతీతుండును, వేదాంత విజ్ఞాన దుర్లభుండును, స్వప్రకాశానందుడును నైనా తన బాహుళ్యంబు చూచి నివ్వెరపడిన బ్రహ్మం కని ఈశ్వరుండు. ఈశ్వరుడైన కృష్ణుడు బ్రహ్మం చూశాడు. మాయకు అతీతుడు, వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకని వాడు, తన వెలుగులో తాను ఆనందమై ఉన్నవాడు అయిన తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండడం గమనించాడు. బాలుండై చతురానుండు తన ఈ బ్రహ్మాభిమానంబునం లోలుడై మతి తప్పి నా మహిమ ఆలోకింపనే తెంచ తాను ఆలోకింపగనెంతవాడు అనుచు మాయాజాలము విప్పి తల్లీలా రూపములెల్ల దాచనట కేళీ చాతురీ దుర్యుడై. ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలున్నాయనుకుంటున్నాడు. బాలభావంబుతో తన ఈ బ్రహ్మ పదవిని చూచుకొని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నుడైపోయి నా మహిమ ఎంతడిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమను చూడడానికి తానెంత కుర్రవాడు కదా. ఆ జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు మాయాజాలాన్ని విప్పివేశాడు. తాను సృష్టించిన లీలారూపాలన్నింటినీ అక్కడికక్కడే దాచివేశాడు. ఆటలాడడంలో కానీ ఆడించడంలో కానీ ఆయన చాతుర్యం ఊహించరానిది. అంతలోన నజీవుండు సజీవుండై సజీవుండైన తరంగున ఎనిమిది కన్నులు గల వేలుపగామి కాడు రేరి తెప్పిరి కాలు గేలు కదిలించి చెచ్చెర కన్నులు విచ్చి చూడ సమర్థుండే ముందటగని వెనుక చూచి దివి విలోకించి దిక్కులు వీక్షించి ఎల్లెడలను కల దర్శించి తన పురోభాగమున హరి సంచరించడం చేసి జాతి వైరంబులు లేని నరపక్షి మృగాదులకు ఆటపట్టయి సిరిగలిగి కామక్రోధాది రహితులకు జీవనంబులైన బృందావనమ్మున బొడగాంచి అంది. ఇంతలో ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడు మృతి చెందినవాడు బ్రతికి వచ్చినట్లు తేరుకుని తెప్పరిల్లాడు. కొంచెం మూర్చ పొందాడు. ఎనిమిది కళ్ళున్నాయంటే నాలుగు తలలకి ఎనిమిది కళ్ళు. ముందు వైపు చూశాడు, వెనుక వైపు చూశాడు, తల పైకెత్తి చూశాడు, అన్ని దిక్కులు చూశాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. తన ఎదుటనే కృష్ణుడు ఉన్నా మొదట అతడు బ్రహ్మ కనిపించలేదు. కృష్ణుడు ఉండడం వలన నరులు పక్షులు జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరిచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సంపద ఉన్నది, అందులో ఉన్న వారికి ఎవరికీ కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూసిన తర్వాత అందులోనే కృష్ణుని చూడగలిగాడు బ్రహ్మదేవుడు. సృష్టికి మూలమైన త్రిగుణాలకు ఆధారము ప్రభు అయిన వాడు తనకు తానే ఒక్కడే అయినా లేగల కోసం వెతుకుతున్నాడు. కృష్ణుడు సర్వం తెలిసిన వాడు, తాను ఒక్కడే సత్యమైన వాడైనా ఎందరో స్నేహితులున్నట్లు పిలుస్తున్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవి లేనివాడైనా అక్కడక్కడ లేగల అడుగుజాడలు వెతుకుతున్నాడు. ఎంతో లోతైన వాడైనా పరుగులు తీస్తూ ఇటు అటు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అతనికి జాతి అనేది లేదు. అయినా నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరం అందంగా వెలుగొందుతున్నది. చేతిలో చలిది అద్దపు చెలిది అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా అన్ని లక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతి అయిన బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మదేవుడు వాక్కుకు మాత్రమే అధిపతట, అన్నిటికీ అధిపతి కృష్ణుడు. అప్పుడు కృష్ణుని చూడగానే బ్రహ్మ తత్తరపాటుతో హంసవాహనం మీద నుండి ధవాలోని కిందికి దుంకాడు. బంగారు శలాక వలె రంగులెనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిల పడ్డాడు. శ్రేష్టంగా పడ్డాట. ఎన్నో మణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేటట్లు మొక్కాడు. ఆనంద బాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని అడుగులు కడిగాడు. అడుగులపై బడు లేచు బడు కమ్మర లేచు నిట్లు భక్తిన్ మునుతా బుడగనిన పెంపుదలచున్ దుడుకని మహిమాబ్ధిన జుడు కడిచెరు కృప. పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుని పాదాలపై పడతాడు, లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు. ఇలా భక్తి పరవశుడి ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలుచుకొని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. తర్వాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిల్చుండి కళ్ళు తెరచి గోవులను కాస్తూ ఉన్న గోవిందుని చక్కగా దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలను వంచి చేతులు జోడించి ఏదో మనవి చేయబోయాడు. దగ్గుతిక పడింది. ఏకాగ్రమైన మనసుతో నాలుగు ముఖాలతోనూ ఈ విధంగా స్తుతించాడు. మెరుపు తీగతో కూడిన మేఘం వలె
నీ శరీరం బంగారు రంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా అందంగా ఉన్నది. వెదురుకర్ర, కొమ్ముబూర, మురళి మొదలైన వాటితో ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో తయారైన నీ కుండలాలు నెమలిపించంతో చుట్టుబడి నీ పాదాలు నీ శిరస్సు అడవి పువ్వుల మాలికతో అలంకరించబడి నీ కంఠం తామర పూల వల్లే సున్నితములైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణకిసలాడుతున్నది. నీ గోపాలబాలుని రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే నన్ను చూచి నవ్వుతున్న నీ ముఖం చాలా రమణీయంగా ఉన్నది. కమలదళాల వంటి కన్నులు గల నీవు నన్ను కన్నతండ్రి అని ఇప్పుడు గుర్తించాను. నీకు మొక్కి నిన్ను సేవించుకుంటున్నాను. బ్రహ్మగారు మరి మహావిష్ణువు యొక్క నాభి నుంచి పుట్టినటువంటి వాడు కదా తండ్రిగా, మరి అందుకని తండ్రి గారి యొక్క శక్తిని ఇప్పుడు చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. అన్నిటికన్నా పెద్ద అప్పుడు అంటున్నాడు, ఈశ్వర నన్ను అనుగ్రహించు, నీ జనులకు అందరికీ ఆనందం నిండించే నీ చిన్న రూపమే నా మనసుకు ఊహించడానికి సాధ్యం కాకపోయింది. నువ్వు ఇక్కడ ఒక చిన్న రూపాన్ని నువ్వు తీసుకుంటేనే నేను ఎంత ప్రయత్నం చేసా నాకు నీ యొక్క శక్తి నేను గమనించలేకపోయాను, ఊహించడానికి సాధ్యం కాకపోయింది. నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వ రూపాన్ని తెలుసుకోవడానికి సమర్థులెవ్వరు. నీ రూపం నీ రూపమే, నాలో నేనుగానున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవరికి తెలుసు? ఎంతటి పండితులైనా తాము వివరించదలిచిన దానిని అది అని వివరిస్తాను. శరీరాన్ని వాక్కును మనసును ఆపదంతోనే ఆ పదంతోనే వాడుకుంటారు, అంతేగాని అందులో ఉన్న నేను అనబడే నిన్ను తెలుసుకోలేరు. దాన్ని తెలుసుకోవటమే విజ్ఞానం, దాన్ని పొందే విధానాన్ని గమనించరు. నేను అనే అంతర్యామి అది అనే తాళంతో బిగించబడి ఉంటుంది. దాన్ని తీసే విధానం వాళ్లలో ఉన్న నేను అనుకునే అహంకారానికి అందదు, అందరిలో ఉన్న నేనుగా ఉంటుంది, అంటే అంతర్యామి అయిన నీవుగా ఉంటుంది. అలాంటి నీ అనుగ్రహమే దానిని తెలుసుకునే మార్గం తప్ప వాళ్ళ వాళ్ళ సొంత తెలివి కాదు. ఈ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎవరి చేత జయించని నిన్ను లొంగ తీసుకుంటారు. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయటం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమి ఆదాయం వస్తుంది? నిన్ను తెలుసుకోవటం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ యందు సమర్పించి నీ కథలు వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులైన వారు నీ మొట్టమొదటి నివాస స్థానాన్ని ప్రవేశించగలిగారు. నీ నిపుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపలు ఏమీ ఉండదు, దానినే తాను అంటాం. అది అన్నిటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకి ఎదుట కనిపించడానికి వీలు లేదు, ఎందుకంటే అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు. అది నీకు తప్ప ఇంకొకళ్ళకి తెలియదు, ఎందుకనగా దానికి అదే కానీ ఇంకొకళ్ళు ఉండరు. అది ఎప్పుడూ వెలుపల కనిపించదు, కనుక ఇంద్రియాలను లోపలికి తిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తెప్పులు పడి ఎలాగో అలాగా నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అది కష్టం అనుకుంటారు, కానీ నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవటమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అందుబాటు. ఇక్కడ బ్రహ్మగారికి అదే కదా వచ్చింది, నిర్గుణ పరబ్రహ్మ కాదు సగుణ పరబ్రహ్మగా అందరి రూపాలు ధరించాడు, దాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే నిర్గుణమే అందరికీ తేలిక, కానీ ఉన్నది ఉన్నాడు అనేటువంటి ఆ ఉనికిని గుర్తించడానికి మనస్సు తన లోపలికి తను తాను పోతాడు. ఈ బయటవన్నీ చూడాలంటే చాలా కష్టం అనుకుంటాడు అన్నమాట. అది ఎప్పుడూ వెలుపల కనిపించదు, కనుక ఇంద్రియాలను లోపలికి తిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తిప్పుల పడి ఎలాగో అలాగ నీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. అది కష్టం అనుకుంటారు, కానీ నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవటమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు, నీవు గుణాలతో నుండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి నీ గుణాలకు ఒక లెక్క అంటూ లేదు కదా, కనుక నీ కనిపించే రూపాలను తెలుసుకోవటమే అసాధ్యం. ఆకాశంలో మెరిసే తారలను మంచు తుంపరలను భూమి మీద ధూళికళాలను అయిన లెక్కలు వేయటం సాధ్యం కావచ్చు, కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలని ఎంతటి పండితులు లెక్క పెట్టలేరు. నీవు అన్ని లెక్కలకు పైనన్నవాడు,
ఈశ్వర నీ మాయ అంత గొప్పది అని ఆయన ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఇలా తనివి తీరడం లేదు. బ్రహ్మగారికి చాలా స్తుతించాడు. అది అన్నిటికన్నా ఎరుగని వారికి దోతు నెరి ప్రకృతి చేరి జగము నిర్మింపగనా తెరగున రక్షింపగా నీ తెరగున ప్రహరింప రుద్రు రుద్రు తెరగున నీష నీవు ప్రకృతితో కూడి జగత్తును నిర్మిస్తున్నప్పుడు నా వలెను రక్షిస్తూ ఉన్నప్పుడు నీ వలెను లయం చేస్తూ ఉన్న సమయంలో రుద్రుని వలను ఆ అజ్ఞానులకు కనిపిస్తావు అని ఇలా స్వామిని వేడుకుంటూ ఇక అయిపోయింది. శరణు పొందాడు కదా స్వామివారిని. ఇంకా అక్కడికి భక్త వాత్సల్యత పరతంత్రుడు కాబట్టి కృష్ణుడు కూడా అనుగ్రహించాడు. లంపల వేసుకున్నాడు, సాష్టాంగ పడ్డాడు. ఇంకా ఇలాంటిది మళ్ళా జరగబోదు అని చెప్పి నన్ను పెట్టుకుని ఆయన అదృశ్యమైపోయాడు. తర్వాత మనకి ఇక ముందు కథకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకి బాబుజీ ఇంతవరకు మన గురుదేవులు ఇంతవరకు మనకి ఈ ఇతి వృత్తాన్ని మనకి జరిగేట్టుగా చేశారు. అందుకని గురుదేవులు అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని మనందరికీ ప్రసాదించు. ఒక సుఖీ భవ సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయుర ఆరోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధన ధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు ప్రసాదించు అందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ హరి ఓం.